సివిల్ సప్లైస్ నేషనల్ పటిషన్ మేము అన్నీ కూడా క్రమక్రమంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. అదేవిధంగా మేము కన్స్ట్రక్షన్ తెలంగాణాలి ఏ విధంగా ఒక రైట్ వేలో తీసుకుపోవడానికి క్రమక్రమంగా తీసుకుపోవడం జరుగుతుంది. విజిలెన్స్ విచారణ జరుగుతుంది. ప్రాథమిక వాళ్ళ రిపోర్టు నాకు ఇంకా ఇవ్వనుంది, బట్ నాకు తెలిసిన సమాచారం మేరకు పూర్తిగా నెగ్లిజెన్స్, పూర్తిగా అసమర్థత, పూర్తిగా కేర్లెస్నెస్ తోని మేడిగడ్డ బ్యారేజ్ సీరియస్ గా డ్యామేజ్ అయింది. సార్ ఎల్ఎన్టీకి బయటికి మాత్రమే ఎల్ఎన్టీ కట్టినట్టున్నారు, కానీ సెకండ్ వాళ్ళు కట్టింది మాత్రం ఎల్ఎన్టీ కాదు, వాళ్ళ మీద ప్రెషర్ తెచ్చి వేరే కాంట్రాక్టర్కి ఇచ్చారు, వాళ్ళు నిర్మించారనే ఒక విమర్శలు ఉన్నాయి. అది ఉందా సార్? మీరు అంటే నా దృష్టికి రాలేదు. తప్పనిసరిగా నేను అది పరిశీలన చేస్తాను. కమిటీ ఇస్తున్నా సార్, దీన్ని అధ్యయన కమిటీ ఇస్తున్నా సార్, పూర్తి స్థాయిలో నిపుణుల కమిటీ. ఏది మేడిగడ్డ? ఓకే సార్, మీరు చూస్తున్నారు ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ అవుతుంది, మేము పోయొచ్చినాం. అసలు అంటే ఎంత దురదృష్టకరం అంటే 94,000 కోట్ల ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్కి మేడిగడ్డ బ్యారేజ్ దానికి గుండెకాయలాంటిది. అంతకుముందేమో టూరిజం ప్రాజెక్ట్లో ఉపయోగించి వచ్చిన వాళ్ళందరినీ బస్సులు పెట్టి తీసుకుపోయి అసలు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పిండ్రు. ఇది ఎంత దురదృష్టకరం, ఎంత దిగజారుడుతనం. ఇది చాలా చాలా, ఇది బహుశా స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి సంఘటన మరొకటి జరగకపోయి ఉండొచ్చు. సరే, శాసనసభ ఇప్పుడు డేట్ వస్తుంది, ఇది పార్లమెంట్ సెషన్ కాగానే శాసనసభ మొదలవుతుంది. ఆ టైం వరకు విజిలెన్స్ యొక్క రిపోర్ట్ మేము ఇవ్వమని కోరుతున్నాం. సార్ కేటీఆర్ ఏమంటున్నారంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పశ్చాత్తాపడుతున్నారు, పార్లమెంట్ ఎన్నికల్లో మేము గెలుస్తామని అంటున్నారు. అసలు దానికి పాపం కేటీఆర్ గారు ఇంకా ఆ భ్రమల్లో జీవించడం మానేసేయాలి. దట్ ఈస్ కంప్లీట్లీ ఒక ఇల్యూజన్లో, ఒక డ్రీమ్స్లో బ్రతకదిగా రియాలిటీకి మీరు దిగాలి. అసలు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇక ప్రజలు తిరస్కరించడమే కాదు, ముందు నాకైతే ప్యూర్లీ ఒక పొలిటికల్ అనాలిసిస్ పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ ఎగ్జిస్టెన్స్ కూడా ప్రశ్నార్థకంగా ఉంటుందని చెప్పి నేను మనం చేస్తాను.